సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్సమాంజలి. సాయి దత్తపీఠం భక్తులందరికి కూడా, ఎక్కడ కూడా ఉన్న ఎస్డిపి ఫ్యామిలీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున మన సాయి దత్తపీఠం ఏదైతే మే ఫోర్త్న ఏక్ మే అనేక్ అనే బాబా గారి లైవ్ షో చేయబోతున్నామో, అది గుళ్ళో కాదు మన బయట ఫ్రెండ్ఫీల్డ్ స్కూల్లో ఆ షో ఏర్పాటు చేసాం. మనం ఏర్పాటు చేయడానికి కారణం ఇక్కడున్న భక్తులందరూ కూడా బాబాగారి సత్యచరిత్ర బుక్లో ఏదైతే ఉందో పుట్టి మంచి ఆప్రెస్ మొత్తం కూడా ఒక బ్రాడ్వే షో టైప్లో 65 మంది భక్తులు కలిసి చేయబోతున్నారు. ఇక్కడ అందరికి కూడా బాబాగారి గురించి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఆ షో ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మే 4th ఖర్చుతో కూడుకున్నా కూడా ఆ ప్రోగ్రాన్ని మనం లాంగ్ ఐలాండ్ నుంచి భక్తులు కొంతమంది ఇతర స్టేట్ల నుంచి వచ్చి వాళ్ళు డెడికేట్గా చేస్తున్నారు, చాలా భక్తిగా చేస్తున్నారు. అయితే ఆ షో ఏదైతే ఉందో దానికి పెద్ద స్కూల్ బుక్ చేయాలని చెప్పి ప్లెయిన్ఫీల్డ్ స్కూల్ బుక్ చేసాం. చాలామంది భక్తులు అన్ని లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూడొచ్చు, ఒక తెలుగే కాదు తమిళు కన్నడ మన హిందీ వాళ్ళందరూ కూడా చూడొచ్చు. అందరికీ అనుకోగా ఉండాలి, అందరికీ బాబా గురించి తెలియాలని చెప్పి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మనకి ఉగాది రోజున, నిన్న ఈరోజు ఉగాది సెలబ్రేట్ జరుగుతున్నాయి. ఈ రోజున 6th రోజు గోదావరి రెస్టారెంట్లో లోకల్లో ఉన్న ఎంతమంది పెద్దలందరినీ ఇన్వైట్ చేసి కట్టన్ రైజర్ డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంతోమంది దగ్గర దగ్గర 200 మంది దాకా అందరూ భక్తులు ఏంటి, దాతలు ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, మా మెంబర్స్ ఏంటి, అందరూ వచ్చారు, అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఒక డిన్నరే కాకుండా పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం, అందరూ చాలా ఆనందిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి కొలది సపోర్ట్ చేశారు, డొనేషన్లు అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే డొనేషన్లు ఇస్తున్నారో, ఆల్రెడీ సపోర్ట్ చేశారో వాళ్ళందరికి కూడా సాయినాథ కరుణాకటాక్ష ధరిస్తూ, అలాగే అదే కాకుండా టికెట్స్ $50 టికెట్, $100 టికెట్స్ ఉన్నాయి. ఇంకా భక్తులు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే www.saidattaenj.org లేకపోతే sulekha.com కూడా ఈ టికెట్స్ ఉంటాయి. అదే కాకుండా మన సాయి దత్త పీఠంలో కూడా టికెట్స్ ఉన్నాయి. దయచేసి ఇలాంటి షోని మిస్ అవ్వద్దు. ఎన్నో కార్యక్రమాలు వెళ్తుంటారు, ఇది బాబాగారి షో, తప్పకుండా అందరూ వచ్చి ఆ షో చూసి బాబాగారి కృపకి పాత్రలు అవ్వమని. అలాగే మీరు ఏదైతే టికెట్ కొనుక్కుంటున్నారో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. ఏదైతే డబ్బులు ఆ ఖర్చులు పోనీ ఉంటే కనుక అది మన సాయి దత్త పీఠం మన దానికే వాడతాం మనం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయమని, ఆల్రెడీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తమాంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఉపేంద్ర శివకులా అండి, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్. ఈరోజు ఇక్కడ గోదావరి రెస్టారెంట్ ఎడిషన్లో సాయి దత్త పీఠం వాళ్ళు సాయి సమర్పణ వాళ్ళు చేసిన ఏక్ మే అనేక్ వన్ ఇన్ మెనీ సాయిబాబా లైఫ్ స్టోరీ, దాని గురించి సాయి సచ్చరిత్ర ఉంది, దాని మీద హేమంత్ పంత్ రాసిన బుక్ మీద చేస్తున్నారు ఈ బ్రాడ్వే స్టైల్ మ్యూజికల్ ప్లే ఇంగ్లీష్లో అంత పిల్లలకు అందరికీ అర్థమయ్యేటట్టు. ఇది 4th ప్లెయిన్ఫీల్డ్ హై స్కూల్ 902 పార్క్ అవెన్యూ ప్లెయిన్ఫీల్డ్లో జరుగుతున్నది. ఇది అందరూ మీరు రావాల్సిందని కోరుకుంటున్నాం, మిమ్మల్ని అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ బాబా లైఫ్ స్టోరీ చూశారంటే అది సేవ, మానవ సేవ, మాధవ సేవ, అందరికీ సేవ చేయడానికి కోసం అంతా దాని గురించి రాశారు. ఇది కాకుండా ఇంగ్లీష్లో ఉన్నందువల్ల మ్యూజికల్ ప్లేగా ఫస్ట్ టైం న్యూజెర్సీలో బాబా ప్లే ఈ విధంగా వస్తున్నది. కాబట్టి అందరికీ చిన్నపిల్లలకి వచ్చే యువకులందరికీ మంచి అవకాశం ఇస్తున్నది. ఇది సాయి దత్త పీఠం స్పాన్సర్ చేస్తున్నది. ఎందుకంటే సాయి దత్త పీఠం 5 సంవత్సరాలుగా సౌత్ ప్లెయిన్ఫీల్డ్లో పార్క్ అవెన్యూలో ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి, ఎందుకంటే చాలామంది భక్తులు వస్తున్నారు. ఈ సాయి దత్త పీఠంలో నిత్య అన్నప్రసాదం, ఎడ్యుకేషన్, చారిటీ, సత్సంగ్ అని 4 పిల్లర్స్ దాన్ని బట్టి చేసి చాలా ముందుకు చేస్తున్నందువల్ల చాలా భక్తులు వస్తున్నారు.
దీనికి ఎక్స్పాన్షన్ చేయడానికోసం ఫండ్ రైజర్ చేసి సాయి సమర్పణ వాళ్ళు చేసిన ఏక్మే అనేక్ ప్రోగ్రామ్ న్యూజెర్సీలో మే 4వ తేదీ 5 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇది కట్ అండ్ రైజర్ ఫండ్ రైజర్ దీనికి దాదాపు 200 మంది వచ్చి ఈ విధంగా ప్రోగ్రామ్ బాగా జరుగుతున్నది. చాలా డబ్బులు రేస్ చేస్తున్నాం. ఇంకా అందరు రావాలని చెప్పి ఒక $50 టికెట్లు, $100 టికెట్లు, 150 టికెట్లు ఉన్నాయి. కాబట్టి రావడం అంటే అదంతా ట్యాక్స్ ఎగ్జెంప్షన్, కాబట్టి చాలా మటుకు మీరు ప్రోగ్రామ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీగా రావాలి, అందరూ కలిసి రావచ్చు. చాలా సంతోషం ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. ఓం గణానాందవా గణపతిగం భవామహే కవిం కవీణామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్యేద సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాదేవిర్వాజనీమదే ధీనామమిత్రియవద యస్య భవనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయా సంశరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరు కూడా మీ చేతులు నక్షంతులు వేసి బాబా దగ్గర గాత్స్యతుడు చవల్దాల్కి నమస్కారికి జనం. As you all know, we are here today to support a big major event that Sai Datta Pitam is going to take care on 4th of May. There is a Broadway style musical play that Sai Datta Pitam is hosting in the Plainfield High School on May 4th. We will talk about that a little bit. Can I move to the next slide, please? I don't know how many of you are able to read the slide from the back of the hall, but I can help you. Okay, go ahead. Yeah, that would be great if you can turn these two lights. Emma, Damu garu konchem help chestaru, lights off chestaru. All right, that's better, but we can still have few. Munduga peddalandarki namaskaranjali sabhaye namaha. Mana Sai Datta Pitam prarambhinchin tarvata enno karyakramalu chestune unnam, kaani first time oka restaurant lo oka karyakramam cheyadam koncham nenu kangaru paddanu. కానీ బాబాగారి ఇది మీ అందరి ఇది ఇంతమందిని చూడంగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. అందుకంటే ముఖ్యంగా సాయి దత్త పీఠం 2014లో మనం ప్రారంభించాము. అందుకంటే ముందు నేను మీ అందరు తెలుసు 2002లోనే లాంగ్ ఐలాండ్ బాలివెండ్ బాబా టెంపుల్కి వచ్చి ప్రధాన మెయిన్ ప్రిస్ట్గా 12 ఇయర్స్ మన నోలిగర్ టెంపుల్లో పనిచేస్తారు ఎడ్పిస్ట్గా. ఆ తర్వాత కొన్ని సంకల్పాలతో ఇందాక మీరు మేము ఎంతలు చూసిన అలాంటి సంకల్పాలతో అవి కొన్ని చేయాలంటే మనం అంటూ ఒక కల్చరల్ సెంటర్ ఒక బాబా గారు ఇది ఉండాలని చెప్పి ప్రారంభించిన సాయి దత్త పీఠం 2014లో. అయితే ఏది ప్రారంభించాలన్నా నేను ప్రతిసారి మీటింగ్లు చూస్తూనే ఉంటాను. ఒక కార్యక్రమం జరగాలంటే 4 ముఖ్యం. 1, అక్కడుండే
సత్సంగం అంటే వాలంటీర్స్ కానీ వాళ్ళు ముఖ్యమే. దాంతోపాటు సంకల్ప బలం అది ఉండాలి. దాంతోపాటు ఎన్ని ఉన్నా ఎన్ని చేయాలనుకున్నా దాతలు ధైర్యంగా వీళ్ళు చేస్తారు అని నమ్మకంతో ఇచ్చే దాతలు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. దాతలు వాళ్ళు ముఖ్యమే. దాంతోపాటు సంస్థ ప్రారంభించిన తర్వాత అక్కడ వర్క్ చేసే స్టాఫ్, ఇదేదో డ్యూటీలా కాకుండా మనది ఈ సంస్థకు వచ్చేసే స్టాఫ్, వీళ్ళలో ఏది తగ్గినా కూడా కష్టమే. అలాగే ఐదవది మెయిన్ డివోటీస్, వాళ్ళని కనుక మనం చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ రిసీవింగ్ కానీ వాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తారు భక్తుల గుడికి, 5 నిమిషాలు ప్రశాంతత కోసం, 10 నిమిషాలు ప్రశాంతత, ఎన్నో టెన్షన్స్తో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఆ మందిరంలో కానీ సత్సంగంలో కూర్చోవాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయశేఖర్ తాడూరి. నేను తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ని. నా పక్కన ఉపేంద్ర చూకల్ గారు ఉన్నారు. వారు ఇక్కడ కాంగ్రెస్మెన్గా చేసి తర్వాత ఇక్కడ యూటిలిటీ కమిషన్ చైర్మన్గా చేశారు. ఇవాళ సాయిదత్త పీఠం న్యూజెర్సీ వారు ఇక్కడ ఒక ఫండ్ రైజర్ ఏక్మే అనేక్ అనే కార్యక్రమాన్ని 4th May చేయటానికి ఒక ఫండ్ రైజర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రఘు శంకర్ మంచి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది సుమారుగా 150 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సుమారుగా 200 మంది దాకా వచ్చారు. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కట్టెన్ రైజర్ కమ్ ఫండ్ రైజర్లో పాల్గొనడం జరిగింది. మీరందరూ కూడా 4th May జరిగే ఈ కార్యక్రమానికి, మీరందరూ న్యూజెర్సీలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.